రైతులకు చేసే విజ్ఞప్తి ఏమంటే మాయిశ్చర్ వీలైనంత మాయిశ్చర్ లేకుండా తెచ్చుకుంటే మంచిది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడగా కొనుగోలు కేంద్రానికి వచ్చినాక ఇబ్బంది పడకుండా మాయిశ్చర్ లేకుండా తెచ్చుకోవడం మంచిది. అందులో వచ్చేసి గింజ మన నాసి రకం గింజ తెచ్చుకోవడము పగిలిపోయినది, అట్లనే ఫంగస్ ఏదైనా వచ్చినాక కుళ్ళిపోయి తెచ్చిన అటువంటివి తెచ్చుకుంటే రిజెక్ట్ చేస్తాం మేము. మంచిగా తెచ్చుకుంటే దాని ప్రకారం పర్చేజ్ చేస్తాం. ముందు ఇక్కడికి వచ్చి బాధపడే కంటే ముందే గింజ చెడిపోని గింజ తెచ్చుకోవడం మంచిది. రైతులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది పసుపు ఫంగస్ లేకుండా. నంద్యాల మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము. రైతులకు మద్దతు ధర కింద 1850 రూపాయలు రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. నంద్యాల మార్కెట్ యార్డ్లో మూలసాగరము, నూనెపల్లె, పొన్నాపురము, రైతు నగరము, రాయమాలపురము, ఐలూరు, మునగాల ఇక్కడ మేము కొంటాము. మిగతా ఊళ్ళల్లో ఉండేటివి ఆర్బీకే సెంటర్స్ రైతు భరోసా కేంద్రాలలో, ఇక్కడి కేంద్రంలో అక్కడే రైతులు కష్టం లేకుండా వాళ్ళకి దగ్గరలో రైతు భరోసా కేంద్రం ఉంటుంది కాబట్టి అక్కడే వాళ్ళు తీసుకోవాల్సిందిగా మనవి. ఖచ్చితంగా ఆన్లైన్లో ఎంటర్ చేసుకుని ఉండాలి. ఆన్లైన్లో చేసుకున్న వ్యక్తులకే ఇది ఉంటుంది. ఇంతకుముందు పసుపుకు కాటన్కు రైతులకు కొంత తెలియక నష్టపోయినారు. ఈ జగనన్న ప్రభుత్వం పారదర్శకంగా కరెక్ట్గా రైతులకు ప్రతి కష్టానికి తోడు ఉంటూ వాళ్ళకు లబ్ధి చేకూరాల ఉద్దేశంతో మధ్యవర్తులకు మీడియేటర్లకు అవకాశం లేకోకుండా ఆన్లైన్లో ఎంటర్ చేపించేసి దాని ద్వారా కొనుగోలు చేసి డైరెక్ట్గా రైతుల అకౌంట్లకే క్యాష్ పడే రకంగా, అది కూడా కొనుగోలు చేసిన 20 రోజుల నుంచి 30 రోజుల లోపలే వాళ్ళ అకౌంట్లో పడే రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి నుంచి చెప్పినట్లు జగనన్న ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షపాతి ప్రభుత్వము, రైతుల ప్రభుత్వమే. ఆ రకంగానే చర్యలు తీసుకుంటా ఉంది. ఇంతకుముందు మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పసుపు కొనుగోలు చేసినాము, కాటన్ కొనుగోలు చేసినాము, మళ్ళీ ఈరోజు మొక్కజొన్నలు కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఒక రైతుకు గరిష్టంగా 22 నుంచి 25 క్వింటాలు 5 ఎకరాలు ఒక్కొక్క రైతు దగ్గర నుంచి మేము తీసుకుంటాము. ఎకరాకి 22 నుంచి 25 క్వింటాలు ప్రకారంగా 14% మాయిశ్చర్ లోపల ఉండేట్టుగా కొనుగోలు చేస్తాము. ప్రతి రైతుకు ఒక రిక్వెస్ట్ ఏమంటే తమ తమ డేట్లలో వాళ్లకు నిర్దేశించిన డేట్లోనే వచ్చి సరుకులు తీసుకోవాల్సిందిగా, సరుకులు దించాల్సిందిగా రిక్వెస్ట్. ఒకటేసారే తొందరగా అమ్ముకోవాలని మీరు తొందరగా వచ్చి ఇక్కడ మీరు అన్ని రకాలకు ఇబ్బంది పడి ట్రాక్టర్ అన్లోడ్ చేసుకోలేక మీకు భోజనాలకు అందుకు కష్టము. అందుకనే ఆ సదుద్దేశంతోనే డేట్ వైజ్గా ఒక్కొక్క రైతుకి ఈ డేట్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విపరీతంగా సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఇబ్బంది లేకుండా దయచేసి మా తరఫున రిక్వెస్ట్ ఏమంటే నిర్దేశిత డేట్లోనే మీరు వచ్చి తీసుకోకపోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గానే ఇబ్బంది లేకోకుండా చేస్తాము. నాణ్యమైన సరికే ఉండాలి. కొంతమంది రైతులకు ఈ విపరీతమైన వర్షాల వల్ల కొంత నష్టపోవడం కూడా జరిగింది, ఫంగస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటివి కొనుగోలుకు కష్టం కాబట్టి మంచి సరుకు తీసుకొని వచ్చేసి మీరు మాకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇంతకుముందు ఈ మార్కెట్ యార్డ్లో మేము కాటన్ కొనుగోలు చేయడం జరిగింది. దగ్గర దగ్గర 5,550 రూపాయల నుంచి 5,250 రూపాయల వరకు కొనుగోలు చేసినాము. 71,128 క్వింటాలు ఈ నంద్యాల మార్కెట్ యార్డ్ నుంచి కొనుగోలు చేసినాము. రైతులకు, కాటన్ రైతులకు 37,90,28,000 రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరిగిండేది. అలాగే టర్మరిక్ పసుపుకు వచ్చేసి 6,850 రూపాయల మద్దతు ధర ఇచ్చి 35,507 క్వింటాలు తీసుకొని 24,32,22,000 రూపాయల దగ్గర దగ్గర పసుపు రైతుకు మా నంద్యాల మార్కెట్ యార్డ్ ద్వారా లబ్ధి జరిగింది. కాటను అలాగే పసుపు మేము రాయలసీమలో హయ్యెస్ట్ మేమే కొనుగోడం జరిగింది. అది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము. కాటను ఇంతకుముందు ఒక సమస్య వచ్చింది మాకు. 2 సార్లు కాటన్ 2 విడతలుగా తీసుకోవడం జరిగిండేది. మొదటి విడత వచ్చేసి 7/12/2019 నుంచి 20 మార్చి వరకు కొన్నాము. రెండో విడత వచ్చేసి 10 రోజులు అనగా 20 జూలై నుంచి 31 జూలై వరకు కొన్నాము. సెకండ్ టైం కొనుగోలు చేసినప్పుడు కడప వాళ్ళకే ఫస్ట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నంద్యాల ఎమ్మెల్యే గారి సహకారంతో నేను నంద్యాల ఎమ్మెల్యే కలిసి
కేవలం కడప వాళ్ళకే కాటన్ కొంటే కష్టము, నంద్యాల కూడా రైతులు ఉన్నారు, మా కర్నూలు జిల్లాలో ఉండే రైతులకు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మా పై అధికారులతో మాట్లాడి సక్సెస్ఫుల్గా కడప కర్నూలు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సో దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే కూడా మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈ రకంగా నంద్యాలలో రాయలసీమలోనే హైయెస్ట్గా మేము కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఇంకొక విశేషమైన విషయం ఏమంటే ప్యాడీ లోన్స్ రైతులకు మేము ఇచ్చేవాళ్ళము, ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తూ ఉంటుంది. 144 బస్తాలకు ఒక లాట్గా ఏర్పాటు చేసేసి 140 బస్తాలకు 100,000 రూపాయలు లోన్ ఇచ్చేవాళ్ళము. సిఎంఎఫ్ ద్వారా ఆ ఫండ్ మాకు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మేము ఇవ్వగలుగుతూ ఉంటుంది. ఈసారి మాకు సెస్ లేకపోవడం వల్ల సిఎంఎఫ్ ఫండ్స్ రాకపోయినా నంద్యాల మార్కెట్ యార్డ్ ద్వారానే స్టేట్లో మేము ఒక్కరమే రైతులకు ఆ లబ్ధి చేకూర్చినాము. నంద్యాల మార్కెట్ యార్డ్లో ఉండే ఫండ్స్తోనే మేము దగ్గర దగ్గర రైతులకందరికీ ఒక్కొక్క రైతుకు 100,000 రూపాయలు ప్యాడీ రైతుకు 6 నెలలు వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఇచ్చినాము. గోడౌన్ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకుండా ఫ్రీగా ఇచ్చినాము. కేవలం ఫ్యూమిగేషన్ ఛార్జెస్, ఆధార్ ఛార్జెస్ తప్ప వేరే ఏం లేకుండా తీసుకున్నాము. మరొకసారి మీ ద్వారా నేను మా మొక్కజొన్న రైతులకు చేసేది ఏమంటే నిర్దేశిత డేటుకు మాత్రమే వచ్చి మీరు తీసుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతాము. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.